Hi friends, this is Apasiyakiri. Welcome back to Telugu Icon Channel. Dear friends, iroju manam ee video lo Telangana rashtramlo constable post ku sambandhi notification velavadi applying date kuda mugisindi. Aithe bari sankhyalo notification ravadamto daniki lakshala sankhyalo abhyardulu apply cheskoni unnaru. Aithe ee jillaki entha mandi apply cheskunnaru antu chaala mandi chaala aasaktito eduru chustu unnaru. Daniki sambandhina oka update anedi manaki ee roju ravadam jarigindi. Aa vivaralu manam ee video lo telusukundam. Ee video varaliki velle mundu please subscribe to Telugu Icon Channel. మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తద్వారా మన ఛానల్ నుంచి వెలువడే మరిన్ని అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ లోపల పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వివరాలకు వెళ్ళినట్లయితే హైదరాబాద్లో అత్యధికం, ములుగులో అత్యల్పం. హైదరాబాద్ జిల్లాలో ఈ కానిస్టేబుల్ పోస్టులకి అత్యధికంగా అప్లై చేస్తున్నారు. ములుగు జిల్లాలో తక్కువగా అప్లై చేశారు. చూద్దాం, పోలీస్ పోస్టులు దరఖాస్తుల్లో కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువ కావడంతో జిల్లాల వారీగా దరఖాస్తులపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణలో పోలీస్ పోస్టులకు డిమాండ్ కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్ పిఆర్బి జారీ చేసిన నోటిఫికేషన్కు దరఖాస్తులు అంచనాలకు మించి రికార్డు స్థాయిలో పోటెత్తడమే ఇందుకు నిదర్శనంగా కనబడుతూ ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక 2016-2018 సంవత్సరాల్లో వెలువడిన నోటిఫికేషన్తో పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2018లో ఇప్పటికంటే ఎక్కువ పోస్టులే ఉన్నా ఈసారి అంతకంటే 80% అధికంగా దరఖాస్తులు రావడం విశేషం. ఈసారి అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 103,806 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 12,344 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత నోటిఫికేషన్లో భర్తీ కానున్న 17,516 పోస్టుల్లో కానిస్టేబుల్వే 16,929 కావడం విశేషం. ఈ పోస్టులు జిల్లాలో కేడర్ అవి కావడంతో జిల్లాల వారి ఎంతమంది అప్లై చేసుకున్నారు, దరఖాస్తుల సంఖ్య ఏ విధంగా ఉంది అంటూ అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొని ఉంది. మరి వారి యొక్క ఎదురు చూస్తున్న అంటే ఏ జిల్లాకి ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలన్నీ కూడా మనకి ఈరోజు రావడం జరిగింది. చూద్దాం, ఇతర రాష్ట్రాల నుంచి 46,425 దరఖాస్తులు వచ్చాయి. అంటే మన పక్కన్న ఆంధ్ర, మిగతా రాష్ట్రాల నుంచి దరఖాస్తులు అనేవి మన నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి 46,425 పోస్టులు వచ్చాయి. అంటే ఈసారి ఇతర రాష్ట్రాల నుంచి కూడా దరఖాస్తులు పోటెత్తాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాన్ లోకల్ కోటా 5% కాగా 46,425 దరఖాస్తులు వచ్చాయి. ఇక పోలీస్ యూనిట్ల వారీగా సివిల్ ఏఆర్ విభాగాల్లో భర్తీ కానున్న పోస్టులు మనకు తెలిసినవే. హైదరాబాద్లో 1918, సైబరాబాద్లో 451, రాచకొండలో 850, వరంగల్లో 666, రామగుండం 450, నిజామాబాద్ 640, కరీంనగర్ 413, సిద్దిపేట 212, ఖమ్మం 191, ఆసిఫాబాద్ 182, భూపాలపల్లి 66, ములుగు 68, ఆదిలాబాద్ 234, జగిత్యాల 123, నిర్మల్ 158, కామారెడ్డి 240, మెదక్ 179, సిరిసిల్ల 142, కొత్తగూడెం 102, మహబూబాబాద్ 170, నల్గొండ 464, సూర్యాపేట 320, సంగారెడ్డి 545, వికారాబాద్ 107, గద్వాల 118, మహబూబ్ నగర్ 202, కర్నూలు 195, నారాయణపేట 100, వనపర్తి 131. ఈ విధంగా మొత్తం పోస్టులు అనేవి జిల్లాల వైజు ఉండడం జరిగింది. మరి ఒక హైదరాబాద్లోనే 100,000 పైబడి దరఖాస్తులు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న పోస్టుల సంఖ్య చూసుకుంటే 1918. ఇక జిల్లాల వారీగా మనం దరఖాస్తులు ఏ విధంగా వచ్చాయనేది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా, మరి మనం ఆ వివరాలు మనం చూసేద్దాం. ఇప్పుడు చూడండి, రెవెన్యూ జిల్లా వారీగా దరఖాస్తులు చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 28,461 అప్లికేషన్స్ వచ్చాయి. అయితే అందులో పురుషులు 22,316, మహిళలు 6,145. అయితే నేను టోటల్గా ఏ జిల్లాకి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే పురుషులు మహిళల కోసం ఇది మొత్తం పోస్టులు చెప్పబోతున్నాను. అదేవిధంగా భువనగిరి యాదాద్రి జిల్లా చూసుకున్నట్టయితే పురుషులు 21,155 అప్లికేషన్స్ వచ్చాయి, మహిళలు 5,967. టోటల్ 27,122 దరఖాస్తులు అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. హనుమకొండ 28,632, హైదరాబాద్ 103,806 పోస్టులు. ఇందులో 82,741 పురుషులు, 21,065 పోస్టులు మహిళలు అప్లై చేయడం జరిగింది. జగిత్యాల 22,080 దరఖాస్తులు, జనగాం
18683 జయశంకర్ భూపాలపల్లి 14239 జోగులాంబ గద్వాల 21345 కామారెడ్డి 27264 కరీంనగర్ 41156 ఖమ్మం 71277 కొమరం భీం ఆసిఫాబాద్ 13632 అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి 40641 మహబూబ్ నగర్ 39940 మహబూబాబాద్ 41320 దరఖాస్తులు వెళ్ళాయి. ఇక మంచిర్యాల చూసుకున్నట్టయితే 39540 మెదక్ 21922 మేడ్చల్ మల్కాజ్గిరి 43260 అలాగే ములుగు 12344 నాగర్ కర్నూల్ 36642 నల్గొండ 89216 నారాయణపేట్ 14411 నిర్మల్ 20298 నిజామాబాద్ 37813 పెద్దపల్లి 29685 రంగారెడ్డి 94801 సంగారెడ్డి 36288 సిద్దిపేట 34724 సిరిసిల్ల రాజన్న అది 18625 సూర్యాపేట 65866 వికారాబాద్ 42442 వనపర్తి 23226 వరంగల్ 43871 ఇక ఇతర రాష్ట్రాల వారు నాన్ లోకల్ కేటగిరీలో 5%కి అప్లై చేసుకున్న వారు 46425 మొత్తం 1291006 అప్లికేషన్స్ అనేవి మొత్తం ఈ 17,000 పోస్టులకి రావడం జరిగింది. ఇంత భారీ ఎత్తున అప్లికేషన్స్ అనేవి రావడం ఇదే మొదటిసారిగా చెబుతూ ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పోస్టుల సంఖ్య అధికంగా ఉన్న 2018లో కూడా అన్ని దరఖాస్తులు రాలేదు, కానీ ఈసారి చాలా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చి ఉన్నాయి. సో కాబట్టి పోలీస్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఎందుకంటే కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉండబోతూ ఉంది. ఇది ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.